వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో ములక్కాడ పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఛానల్ లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఇలా ఒక కుక్కర్ తీసుకుని దీంట్లో ఒక కప్పు కందిపప్పు వేసుకోండి. ఈ కందిపప్పులో వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లో మునక్కాయ ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చాలా మంది ఈ పైన ఈ తొక్కు మొత్తం తీసేస్తారు, నేను తీయలేదు, డైరెక్ట్గా అలానే వేస్తున్నాను. ఇదే మనకి టేస్ట్ ఉంటుంది. మీకు ఇలా ఇష్టం లేకపోతే తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి మీరు ఎంత కారం తినగలరో చూసి వేసుకోండి. అంటే కొన్ని పచ్చిమిర్చి కారం ఉంటాయి, కొన్ని తక్కువ కారం ఉంటాయి కదా, అందుకని మీరు చూసి వేసుకోండి పచ్చిమిర్చిని. అలాగే 2 టమాటాలు, ఈ టమాటాలను కూడా ఇలా కట్ చేసి వేసేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. దీంట్లోనే పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. సాల్ట్ మీ రుచికి సరిపడా, నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను, మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా పైన పెట్టేసేయండి. ఎందుకంటే మనం అడుగున చింతపండు వేసామంటే మనకు పప్పు ఉడకదు, అందుకని ఇలా పైన ఇలా పెట్టేసామంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టండి. మూత పెట్టి విజిల్ పెట్టి 4 లేదా 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఒక 4-5 విజిల్స్ తర్వాత మూత తీసి చూడండి. చూసారా, మనకి బాగా ఉడికిపోయింది కదా కందిపప్పు. ఈ ములక్కాడలు కూడా బాగా ఉడుకుంటాయి. వీటిలన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ములక్కాడలన్నీ తీసిన తర్వాత పప్పు గుత్తి పెట్టి బాగా మెత్తగా ఇనుపుకోవాలి. ఇలా ఇనుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకోండి. మీకు పల్చగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం చిక్కగా కావాలి పప్పుచారు అనుకుంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా ఈ వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలిపి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. దీంట్లోనే ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా పించి వేసుకోండి. ఇలా వెల్లుల్లి వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 1 ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ కూడా ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో 2 లేదా 3 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం ఇనుము పెట్టుకున్న పప్పుచారు అన్నీ వేసేసుకోవాలి. ఇలా ఈ పప్పుచారు మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మునక్కాయలు వేసుకోండి. ఈ మునక్కాయలు కూడా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వండి. ఇలా బాగా మరిగిన తర్వాత మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర చల్లుకొని దించేసుకోండి, సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.